అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పార్వతీ జయజమ్మ. ఈరోజు మీకు నేను రెండు అపురూపమైన మొక్కలు చూపించబోతున్నానండి. రెండు కూడా అపురూపమైనవే. ఒకటి పూల మొక్క, ఇంకొకటి కాయల మొక్క. ఈ కాయలు చూసారా, గుర్తుపట్టారా? బ్లాక్ ఆఫ్ బ్యూటీ, ఎంత అందంగా ఉందో చూడండి. ఎలా ఉన్నాయో చూడండి, నల్ల బాంబుల్లా ఉన్నాయి కదండి. నిజంగా వాటి ఘాటు కూడా అలాగే ఉంటుంది. ఈ పువ్వులు చూడండి, ఎంత అందంగా ఉన్నాయో. రేర్ ఫ్లవర్స్ అండి, మనం తరచుగా చూసే పువ్వులు కావు ఇవి. వీటి గురించి మీకు ఈరోజు చెప్తానండి. ఈ రెండూ కూడా మన మిద్దె తోటలోకి ఎలా వచ్చాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క చిన్న మాట అండి, మొదటిసారి ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు చాలా త్వరగా సబ్స్క్రైబర్స్ కావాల్సిన అవసరం వచ్చిందండి. మీరు తప్పక సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారి చూస్తున్నట్లయితే. సాధారణంగా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అని అంటూ ఉంటాం కదండి, నేను ఈసారి నచ్చకపోయినా సరే, మీకు ఈ వీడియో బాగా లేకపోయినా సరే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా నాకు సపోర్ట్ ఇచ్చారంటే ముందు ముందు నేను మంచి వీడియోలు చేస్తానండి. చాలా త్వరగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి అండి, లేదు అంటే ఈ ఛానల్ పోతుంది. నాకు ఈ ఛానల్ కావాలండి, నేను మీ అందరితోటి మాట్లాడాలి, నాకు మీ అందరూ కావాలి, మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ అర్థం చేసుకుని నాకు తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ నల్ల మిర్చి పండితే ఇలా ఎర్రగా అవుతున్నాయి, మంచి ఎరుపు చూడండి. ఇవన్నీ అలాగే పండిద్దామని అనుకుంటున్నాను, విత్తనాలు కూడా వస్తాయి. మళ్ళీ ఎంత అందంగా ఉందో చూడండి, అన్నీ పండితే భలే అందంగా ఉంటుంది అనిపిస్తోంది. కాయలు మాత్రం ఏమా ఘాటుగా ఉన్నాయి సుమండి, ఘాటు నెత్తికెక్కుతుంది. ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలండి. కూరల్లోకి నాలుగు పచ్చిమిరపకాయలు కోసే చోట ఒకటే కొయ్యాలి, పచ్చడికి ఐదారు వేసే చోట సగమే, రెండు మూడు కాయలే సరిపోతాయి, అంత ఘాటుగా ఉన్నాయండి. ఈ పువ్వులు చూడండి, పసుపు కుంకుమ పువ్వులు అని చెప్పారు, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడ్డాను నేను ఈ మొక్కని. ఎంత అందంగా ఉందండి ఇది, దీనిపైకి పక్షులు భలే వచ్చి వాళ్తున్నాయి. దీనిలో మకరందం కూడా అలాగే ఎక్కువగా ఉంటుందో మరి ఏమో తెలియదు. తేనెటీగలు, చిన్న చిన్న పక్షులు, చక్కగా సీతాకోకచిలుకలు ఎక్కువగా వాళ్తున్నాయి, భలే అందంగా ఉన్నాయండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో చూడండి, ఆ కలర్ చూడండి ఎంత బ్రైట్గా, మంచి కలర్. ఆ రౌండ్గా మొగ్గలు అవి అందంగా ఉన్నాయి చాలా. చూసారా పక్షులు ఎలా వచ్చి వాళ్తున్నాయో. ఈ క్లిప్ భలే దొరికిందండి నాకు, సడన్గా ఫోటో తీసేశా, భలేగా ఉంది కదా, ఎంత అందంగా ఉంది చూడండి. అలా గాల్లోనే ఒక్క క్షణం ఆగి రెక్కలు అలా ఊపుకుంటూ ఆ పొడవాటి ముక్కుతో చక్కగా పీల్చేసుకుంటోంది. మిద్దె తోటలో తరచూ చూసే మొక్కలు కాకుండా ప్రత్యేకమైన మొక్కలు పెంచుకుంటూ ఉంటే ఆ తృప్తే వేరుగా ఉంటుందండి. మనకు మార్కెట్లో కుప్పలు కుప్పలుగా దొరికే పచ్చిమిరపకాయల కంటే ఇలా రేర్గా దొరికే ఈ మొక్క ఒక్కటి ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది. ఈ పూల మొక్క కూడా నాకు చాలా నచ్చిందండి, చాలా అందంగా ఉంది. ఇంతకీ ఈ రెండు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో మీకు చెప్పలేదు కదండి. మా బంగారుకొండ, మా మంచుకొండ తను పంపించారండి ఇవి. ఫస్ట్ గివేవేలో నాకు పంపించారు ఇవి. అవి చక్కగా మొలిసి ఇలా ఎంత అందంగా ఉన్నాయి చూడండి. మామూలుగా అయితే జనరల్గా ఎవరికైనా థ్యాంక్స్ అండి అని ఒక మాట అనేస్తాము, కానీ మామూలుగా థ్యాంక్స్ అని చెబితే ఆ థ్యాంక్స్కి అసలు విలువ లేదండి.
అంతకన్నా పెద్ద మాట చెప్పాలి. కానీ పెద్ద మాట ఏముంటుందో నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. జనరల్ గారు ప్రతి చిన్న విషయానికి మనకు ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ అండి అంటూ ఉంటాము. కానీ ఆ థ్యాంక్స్కి అస్సలు విలువ లేదండి ఈమె ఇచ్చిన ఈ మొక్కలకి. ఇంకేదైనా పెద్ద మాట చెప్పాలి. సాధారణంగా దొరకని అపురూపమైన మొక్కలు నాకు ఇచ్చారు, థ్యాంక్స్ చెప్తే ఏం విలువ ఉంటుందండి, అంతకన్నా పెద్ద మాట చెప్పాలి కానీ. అందుకే నేను థ్యాంక్స్ చెప్పను. ఇంతకీ ఎవరో మీకు అర్థమైందా అండి? మా బంగారు కొండ ఎంతో మంచి స్వభావం, ఎవరో మీకు తెలిస్తే చెప్పండి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి. ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.